జార్ఖండ్ లో ప్రభుత్వం పడిపోకుండా హేమంత్ సోరెన్ జాగ్రత్తలు పడుతున్నారు. ఎమ్మెల్యే పదవి రద్దు కావడంతో శాసన సభ్యులను గెస్ట్ హౌస్ కు తరలించిన సోరెన్ రాత్రికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. అటు కాంగ్రెస్ పిసిసి చీఫ్ రాజేష్ ఠాగూర్ సిఎల్పి నేత ఆలం తో ఏసీసీ ఇన్‌చార్జ్ భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అనర్హత వేటుపడటంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని సోరెన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన సోరెన్ పటిష్ట భద్రత మధ్య రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలను గెస్ట్ హౌస్ కు తరలించారు. రాత్రి 7 గంటల దాటాక ఎమ్మెల్యేలంతా సోరెన్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, సిపిఎల్ నేత ఆల్మగిర్ ఆలం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది శాసనసభ్యులుంటే సోరెన్ సర్కార్ కు 49 మంది బలముంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా కాంగ్రెస్ కు 18 మంది, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 1 లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ సోరెన్ పై అనర్హత వేటుపడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రమేష్ రద్దు చేశారు. అయినప్పటికీ సోరెన్ సీఎంగా కొనసాగే అవకాశముంది. 6 నెలల్లో ఆయన మళ్లీ అసెంబ్లీకి ఎన్నిక కావలసి ఉంటుంది. మరోవైపు ఆయన భార్య కల్పన సోరెన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 1 లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.